నమ్మకంగా మా మీడియా మిత్రులు ఈ దీపావళి సామాను పట్టుకొచ్చే దొంగలకే బుద్ధి చెప్తారు చెప్పాలని తెలియజేస్తూ ప్రసాద్ 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మరి చంద్రాల గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉన్నాం. 16,000 కోట్ల లోటు బడ్జెట్ అని చెప్పని చెప్పుకుంటా ఉన్నాం, కానీ గ్రామాల్లోకి వచ్చేటప్పటికి ఏ ఒక్క పని కూడా ఎలక్షన్ హామీలు కానివ్వండి, అట్లాగే మనం ఏ అయితే గ్రామాల్లో కావాలని కోరుకుంటున్నామో అవన్నీ కూడా ఏ ఒక్క పని కూడా ఆగలేదు. పెన్షన్లు ఇచ్చాం, అలాగే గ్రామదర్శిని ఈరోజు ముత్యాలపాడు ఆత్కూరులో లిఫ్ట్ ఇరిగేషన్ లో 5 చెరువులకి గోదావరి కృష్ణా జలాలు తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో అభివృద్ది, సిమెంట్ రోడ్డు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, 189 కోట్లతో మైవరం నియోజకవర్గంలో మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇంటింటికి కుళాయి కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి యువనేస్తం కింద దగ్గర దగ్గర 1000 మందికి లబ్ది కోరింది. ఈ నెలలో కూడా చాలా పెద్ద ఎత్తున 1000 రూపాయలు నిరుద్యోగులకు వస్తున్నాయి. అన్నా క్యాంటీన్ మైలవరం కొండపల్లిలో కూడా పెట్టబోతున్నాం. 5వ తారీఖున కొండపల్లిలో పార్టీ కార్యాలయం దగ్గర దగ్గర 1500 మందికి 25 లక్షల రూపాయలు విలువ చేసే పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం, రెగ్యులేట్ చేయబోతా ఉన్నాం. ఇది దశాబ్దాల కళ. దగ్గర దగ్గర 11,000 పట్టాలు మైలవరం నియోజకవర్గం ఇస్తున్నాను. 130,000 పట్టాలు ముఖ్యమంత్రి గారు 2వ వారం విజయవాడలో ఇవ్వబోతున్నారు. అందరూ కూడా పసుపు పెట్టి చీర పెట్టి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాను. 2 లక్షలు ఇల్లు ఇస్తాను. ఎస్సీ ఎస్టీలకి 2,50,000 ఇల్లు ఇస్తాను. గ్రామాల్లో అందరం కలిసి పేదవాళ్ళకి అండగా ఉండాలి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి. అందరూ కూడా పిల్లలను చదివించుకొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి మంచి సామాన్యులకి తీసుకెళ్లాలి. అట్లాగే మరి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై పెద్ద ఎత్తున 1 కోటి సభ్యత్వాలు నమోదు రెన్యువల్ చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి. అట్లాగే ఓటర్ నమోదులో కూడా గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని ఓటర్ నమోదు చేయించుకోవాలి. అట్లాగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా 6వ తారీఖు లోపు ఓటర్ నమోదు చేసుకోవాలి. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకి, అధికారులకి, మీడియా